హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాల్ ఫర్ ట్రిక్. ఫ్రెండ్స్, ఇవాళ మనం ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ పైన ట్రిక్ చూడబోతున్నాం. ట్రిక్స్ టు రిమెంబర్ ఫండమెంటల్ యూనిట్స్. ఇది బేసిక్ టాపిక్ ఫ్రెండ్స్, కానీ చాలామంది దీంట్లో మార్క్స్ ఈజీగా కోల్పోతారు. ఇది కంపల్సరీ, దీనిలో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. దిస్ ఇస్ సందీప్ రెడ్డి, కంకణాల ఎడ్యుకేటర్ ఎట్ కాల్ ఫర్ ట్రిక్. ముందుగా ఈ ట్రిక్ చూడబోయే ముందు నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, లేదా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ అయితే నేను ఫ్యూచర్లో వీడియోస్ అప్లోడ్ చేస్తే మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, లేదా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది రీసెంట్గా జరిగిన గవర్నమెంట్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫండమెంటల్ యూనిట్, అంటే ఈ కింది వాటిలో ఏది ఫండమెంటల్ యూనిట్ కాదు. ఆప్షన్ ఏ కెల్విన్, ఆప్షన్ బి ఆంపియర్, ఆప్షన్ సి మీటర్, ఆప్షన్ డి రేడియన్. ఫ్రెండ్స్, మీకు కనుక ఆన్సర్ తెలిసి ఇట్స్ ఓకే, తెలియకపోతే బాధపడకండి. ఇప్పుడు మనం ట్రిక్ చూద్దాం ఫ్రెండ్స్. టోటల్గా ఫిజిక్స్లో 7 ఫండమెంటల్ ఎస్ఐ యూనిట్స్ ఉన్నాయి. ఫిజిక్స్లో టోటల్ 7 ఫండమెంటల్ ఎస్ఐ యూనిట్స్ ఉన్నాయి. ఎస్ఐ అంటే ఏంటి? సిస్టమ్ ఇంటర్నేషనల్లీ, అంటే ఈ యూనిట్స్ అన్నీ వరల్డ్ వైడ్గా యాక్సెప్టెడ్. అంటే ఇప్పుడు సపోజ్ మన ఇండియాలో కరెంట్ ఆంపియర్తో కొలుస్తారు, సో ఆస్ట్రేలియాలో కూడా ఆంపియర్తోటే, సౌత్ ఆఫ్రికాలో కూడా ఆంపియర్తోటే, అలా ఉన్న కంట్రీస్ అన్నిట్లో ఆంపియర్తోటే కొలుస్తారు. సో ఫ్రెండ్స్, ఇవన్నీ ఇంటర్నేషనల్లీ యాక్సెప్టెడ్, అందుకే వీటిని సిస్టమ్ ఇంటర్నేషనల్ యూనిట్స్ అంటారు. అంటే వరల్డ్ వైడ్గా యాక్సెప్టెడ్ ఇవన్నీ. సో ఫ్రెండ్స్, మనకు టోటల్గా 7 ఫండమెంటల్ ఎస్ఐ యూనిట్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ 7 ఫండమెంటల్ యూనిట్స్. మిగతావన్నీ వాల్యూము, వెలాసిటీ, ల్యూమినస్ ఇంటెన్సిటీ, వాల్యూము, వెలాసిటీ, యాంగులర్ వెలాసిటీ ఇలాంటివి ఉంటాయి కదా, అవన్నీ డెరైవ్డ్ యూనిట్స్. అవన్నీ దీనిలో నుంచి డెరైవ్ చేశారు. సో మనకు ఫిజిక్స్లో టోటల్ 7 ఫండమెంటల్ యూనిట్స్ ఉన్నాయి. అవేంటంటే లెంత్, లెంత్ ఫండమెంటల్ యూనిట్ ఏంటి మీటర్, మాస్ ఫండమెంటల్ యూనిట్ కిలోగ్రామ్, టైం ఫండమెంటల్ యూనిట్ సెకండ్, ఎలక్ట్రిక్ కరెంట్ ఫండమెంటల్ యూనిట్ ఆంపియర్, టెంపరేచర్ కరెంట్ ఫండమెంటల్ యూనిట్ కెల్విన్, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ ఫండమెంటల్ యూనిట్ మోల్, ల్యూమినస్ ఇంటెన్సిటీ ఫండమెంటల్ యూనిట్ క్యాండెలా. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు టోటల్ 7 బేసిక్ ఫండమెంటల్ ఎస్ఐ యూనిట్స్ ఉన్నాయి. అవేంటంటే మీటర్, కిలోగ్రామ్, సెకండ్, ఆంపియర్, కెల్విన్, మోల్, క్యాండెలా. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. కెల్విన్ ఫండమెంటల్ యూనిట్, ఆంపియర్ ఫండమెంటల్ యూనిట్, మీటర్ ఫండమెంటల్ యూనిట్, రేడియన్ ఫండమెంటల్ యూనిటా? కాదు. సో ఆన్సర్ డి, రేడియన్ అనేది ఫండమెంటల్ యూనిట్ కాదు, ఇది డెరైవ్డ్ యూనిట్. సో ఇప్పుడు ఈ ఫండమెంటల్ యూనిట్స్ మీటర్, కిలోగ్రామ్, సెకండ్, ఆంపియర్, కెల్విన్, మోల్, క్యాండెల్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఈ 7 బేసిక్ లెటర్స్ ఉన్నాయి. చూడండి, సిఎస్కే, ఏఎం, కేఎం, సిఎస్కే, ఏఎం, కేఎం. ఈ లెటర్స్ గుర్తుంటే మీకు ఈజీగా 7 ఫండమెంటల్ ఎస్ఐ యూనిట్స్ గుర్తుంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోవడానికి నేను ఒకటి చెప్తాను. చూడండి, మనము ఐపీఎల్ మ్యాచ్లో చూస్తాం కదా, చెన్నై సూపర్ కింగ్స్, దాని షార్ట్ ఫామ్ ఏంటి? సిఎస్కే. సో ఈజీగా గుర్తుంటుంది. ఏఎం, ఏఎం అంటే మనం మార్నింగ్ ఏఎం అంటాం కదా, సో ఏఎం కూడా ఈజీగా గుర్తుంటుంది. కేఎం అంటే కిలోమీటర్. సో మనకి ఈ లెటర్స్ ఈజీగా గుర్తుంటాయి. ఇప్పుడు నేను ఒక స్టోరీ చెప్తాను. చూడండి, 7 సిఎస్కే ప్లేయర్స్ ఎట్ 7 AM రన్ 7 కిలోమీటర్స్. 7 సిఎస్కే ప్లేయర్స్ ఎట్ 7 AM రన్ 7 కిలోమీటర్స్, అంటే 7 మంది సిఎస్కే ప్లేయర్స్ పొద్దున 7 AMకి 7 కిలోమీటర్లు రన్ చేశారు. ఇక్కడ 7 అంటే టోటల్ 7 ఫండమెంటల్స్ యూనిట్స్ ఉన్నాయి. సో మీకు ఈజీగా గుర్తుంటుంది ఈ స్టోరీ గుర్తుపెట్టుకుంటే. ఇక్కడ సి అంటే క్యాండెల్, ఎస్ అంటే సెకండ్, కే అంటే కెల్విన్, ఈ అంటే ఆంపియర్, ఎం అంటే మీటర్, కే అంటే కిలోగ్రామ్, ఎం అంటే మోల్. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇలాంటి ట్రిక్స్ ఇంకా చూడాలనుకుంటే ఈ ట్రిక్ని పక్కా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, నన్ను ఎంకరేజ్ చేస్తే, నన్ను ఎంత ఎంకరేజ్ చేస్తే నేను ఫ్యూచర్లో నేను వీడియోస్ చేస్తాను. ఫ్యూచర్లో నేను చాలా వీడియోస్ చేయబోతున్నాను. నేను ఇంతగా త్వరగా అప్లోడ్ చేయాలంటే మీరు నన్ను అంత ఎంకరేజ్ చేయాలి. నా ట్రిక్స్ కనుక మీరు ఫేస్బుక్లో లేదా వాట్సాప్లో చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడండి. థ్యాంక్ యూ.